Hi friends, good morning. Welcome back to my channel. Smart Telugint Ammai channel ki swagatham. Ela unnaru baunnara? Ee roju video lo cauliflower tho pakodi ela prepare cheyalo chupistunnanandi. Chaala easy process lo prepare cheskovachchu. Chaala tasty ga untundi. Ippudu oka glass water add chesi ee vidhanga udikichukovalandi. Just 5 nimshallone manaki color anedi ee vidhanga maaripothundi. Konjam pieces anedi inta size undadatu chusukovalandi. मरी चिन्नगा कट चेसुकोकूडदु 5 मिनट्स लो मन कलर अनेदि ई विधंगा मारिपोतुंदि इवि मनकि उडिकिपोयिनट्ले इप्पुडु दिंचेसुकुंदाम स्टव आफ चेसुकोवाली इप्पुडु ई वाटर आन चेसुकोनि ओक जालि गिन्नेलो वेसुकुन्नट्लयिते एदैना एगस्ट्रा वाटर उन्नट्लयिते पोतायंडि ई विधंगा वेसुकोवाली इप्पुडु इवि चल्लारे लोपु पकोडी कोसम पिंडिनि प्रिपेर चेसुकुंदाम ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వచ్చేసి బియ్య పిండిని వేస్తున్నాను 2 స్పూన్ శనగపిండి వేసుకోవాలి 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను 1/2 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి కారం వచ్చేసి 1/2 స్పూన్ వేస్తున్నాను స్పూన్ వచ్చేసి ఉప్పు వేస్తున్నానండి ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వచ్చేసి నిమ్మరసం వేసుకోవాలి అలాగే కొంచెం చిటికెడు ఫుడ్ కలర్ కూడా వేస్తున్నానండి ఒకసారి ఇవన్నీ కలుపుకొని ఇప్పుడు నిమ్మరసం వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి మనం క్యాలీఫ్లవర్ వేసినప్పుడు చక్కగా దానికి పట్టినట్లు ఉండేలాగా కలుపుకోవాలండి మరి నీలి నీలిగా కలుపుకోకూడదు చిక్కగా ఉండాలి అప్పుడైతే చాలా బాగా వస్తుంది పకోడీ అనేది చూడండి ఈ విధంగా ఉండాలి కొంచెం ఏదైనా లూజ్ అయినట్లయితే ఇంకా దాని తగ్గట్టు బియ్య పిండిని యాడ్ చేసుకోవచ్చు 1 స్పూన్ 2 స్పూన్స్ కనుక యాడ్ చేసినట్లయితే మనకి థిక్ గా వస్తుంది మనం క్యాలీఫ్లవర్ వేయగానే పట్టేస్తుందండి చాలా బాగా ఉంటుంది అందుకే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే అలా కలపాల్సి వస్తుందండి ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా ఉండాలండి పిండి అనేది ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించి పాండి పెట్టుకుందాం అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కూడా చాలా బాగా వేడవ్వాలండి అప్పుడే ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు వేస్తున్నాను ఈ విధంగా వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ ఐటమ్స్ తోనే చూడండి ఎంత త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు వేసిన ఎమ్మటే కలుపకూడదండి 1 మినిట్ ఆపిన తర్వాత కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వస్తుంది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చూసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆల్్రెడీ మనం కొంచెం ఉడికిచ్చాం కదండి చాలా త్వరగానే ఫ్రై అవుతుంది కానీ ఆయిల్ లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకోవద్దు ఆయిల్ కూడా చాలా బాగా వేడిగా ఉంటే చాలా బాగా వస్తాయండి ఇప్పుడు మనకి రెడీ అయిపోయిని తీసేసుకుందాం ఒక ప్లేట్ లోకి ఇదిగోండి ఈ విధంగా తీసుకున్న ఒక ప్లేట్ లోకి వేసేసుకున్నాను మరోసారి వేసి చూపిస్తానండి మీకు ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయే లోపు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలండి వేసిన తర్వాత ఒక్కసారి నేను కలుపుకున్నాను
ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు జీడిపప్పు తీసుకున్నానండి. ఇదిగోండి పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కాలీఫ్లవర్ కలిపాం కదా, ఆ పిండి కొంచెం ఉంటుంది కదండి, మొత్తం వేసేసిన తర్వాత ఇందులో వేసేసుకొని లాస్ట్కి ఫ్రై చేసుకోవాలి. ఈ పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి, ఇవి తీసేద్దాము. చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈవినింగ్ స్నాక్స్గా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అలాగే సాంబార్ ఏదైనా చేసుకున్న సైడ్ డిష్గా కూడా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఇప్పుడు వీటిని ఈ విధంగా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఈ ఆయిల్లోనే సరిపోతుంది, ఆ వేడిలోనే. ఇంకా ఎక్కువ వేడి చేయాల్సిన అవసరం లేదు, చాలా తక్కువ టైంలోనే మనకి ఇదని ఫ్రై అయిపోతుంది. చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది, రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అదే విధంగా కనిపిస్తుంది అన్నమాట వాటిపైన వేసుకున్నట్లయితే. ఇప్పుడు వీటిని నేను తీసేస్తున్నాను, ఒక ప్లేట్లో తీసేసుకుందాం. మొత్తం ఫ్రై అయిపోయినాయి కదా, అదే మనం స్టవ్ ఆఫ్ చేయిపోయాం అనుకోండి మాడిపోతాయి, అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఇప్పుడు వీటిపైన వేసేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంతో టేస్టీ అయిన క్యాలీఫ్లవర్ పకోడీ రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కలర్ఫుల్గా ఉందండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది, టైం కూడా చాలా తక్కువ టైమే పడుతుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ షేర్ కామెంట్. మరో కొత్త వీడియోతో మీ ముందుకి వచ్చేస్తాను. బాయ్ బాయ్.